ఎవరైనా ట్రెండ్ సెట్ చేస్తారు, అక్కడ మాత్రం ట్రెండ్ ఫాలో అయ్యారు. అది పాలిటిక్స్ లో. చివరకు ఏమైంది, ఒక్కొక్కరుగా సైకిల్ దిగడం మొదలు పెట్టారు. ఇన్నాళ్ళు పార్టీకి అండగా ఉన్న వారు సైతం తలో దుక్కు చూసే వరకు సమస్య వెళ్ళింది. ఇప్పటికే నాన్ లోకల్ సమస్య చిచ్చు రాజేయడంతో బెంగ పెట్టుకున్నారట తెలుగు తమ్ముళ్ళు. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ఎన్నికల్లో పార్టీలు ఎత్తులు పైఎత్తులు వేయడం సహజం. ఏలూరు లోక్సభ పరిధిలోనూ అలాంటి ఎత్తుగడలే వేస్తారని అనుకున్నారు సిట్టింగ్ ఎంపీ కోటగిరి శ్రీధర్. బరి నుంచి తప్పుకోవడంతో 2 నెలల క్రితమే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ యాదవ్ ను పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ. ఇదో అనూహ్య ప్రకటన. అనేక దశాబ్దాలుగా కొన్ని సామాజిక వర్గాలు శాసిస్తున్న లోక్సభ స్థానంలో బీసీలకు సీటు ఇచ్చి పెద్ద ప్రయోగమే చేసింది అధికార పార్టీ. దీంతో అందరి చూపు టీడీపీపై పడింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు బరిలో ఉంటారా అని ఎదురు చూస్తున్న సమయంలో వైసీపీ ట్రెండ్నే ఫాలో అయ్యారు చంద్రబాబు. ఏదో ట్రెండ్ సెట్ చేస్తారు అనుకుంటే ట్రెండ్ ఫాలో అయ్యారేంటి అని గుసగుసలు వినిపించాయి. అటు తిరిగి ఇటు తిరిగి బీసీకే టికెట్ ఇచ్చింది. ఏలూరు పార్లమెంటు పరిధిలోని టీడీపీలో అనేక మంది బలమైన బీసీ నాయకులు ఉంటే చంద్రబాబు అభ్యర్థిని రాయలసీమ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటా అన్నది కేడర్ ప్రశ్నగా ఉందట. పుట్టా మహేష్ యాదవ్ ను టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించాక ఏలూరు పార్లమెంటు పరిధిలో ఎన్నడూ లేనంత అలజడి మొదలైందట. టీడీపీలో నెంబర్ 2గా ఉన్న యనమల రామకృష్ణుడికి అల్లుడు, ఈ ఎన్నికల్లో మైదుకూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న పుట్టా సుధాకర్ యాదవ్ కు తనయుడే ఈ పుట్టా మహేష్ యాదవ్. ఈ రెండు క్వాలిఫికేషన్లే మహేష్ ను ఏలూరు వాలేలా చేశాయన్నది పార్టీ నేతల మాట. మైదుకూరులోనే 2 సార్లు ఓడిన వ్యక్తి కుమారుణ్ణి ఏలూరు తీసుకొచ్చారని మరింత రుసరుసలాడుతున్నారట. వైసీపీ సమయంలో కడప నుంచి జనాలొచ్చి తమపై పెత్తనం చేస్తున్నారని ఆరోపించిన టీడీపీ నేతలకు ఇప్పుడేం చెప్పుకోవాలో అర్థం కావడం లేదట. వాస్తవానికి ఏలూరు లోక్సభ టికెట్ను మాజీ ఎంపీ మాగంటి బాబు ఆశించారు. టీడీపీ అధిష్టానం తనను పక్కన పెట్టేయడంతో పక్కచూపులు చూస్తున్నారు మాగంటి బాబు. కాంగ్రెస్ వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్లిపోయారాయన. ఇక ఏలూరు ఎంపీ టికెట్ ఆశించిన గోరుముచ్చు గోపాల్ యాదవ్ తనకు జరిగిన అన్యాయానికి యనమలే కారణమని నిప్పులు చెరిగారు. టీడీపీ అధిష్టానం మనసు మార్చుకుంటుందేమోనని ఎదురుచూసి లాభం లేదని భావించి వైసీపీలో చేరిపోయారు గోపాల్. ఈ రెండు పరిణామాలు ఏలూరు పార్లమెంటు పరిధిలో టీడీపీకి పెద్ద నష్టమే అన్నది తమ్ముళ్ల మాట. చంద్రబాబు ఆదేశాలు కాదనలేక పుట్టా మహేష్తో కొందరు టీడీపీ నేతలు కలిసి సాగుతున్నా అభ్యర్థి నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉన్న పార్టీలోని మిగతా వారి సంగతి ఏంటనేది పెద్ద ప్రశ్నగా ఉందట. పుట్టాను అభ్యర్థిగా ప్రకటించాక వైసీపీ శిబిరంలో ఇంకా ధీమా పెరిగిందట. కారుమురి బ్యాచ్ లోకల్ అనే అస్త్రాన్ని బయటకు తీయడంతో టీడీపీకి కొత్త సమస్యలు చుట్టుకుంటున్నాయట. పోలింగ్ నాటికి లోకల్ నాన్ లోకల్ సమస్య శృతి మించితే కష్టమే అన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. దీనికి తోడు టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయట. ఏలూరు ఎంపీ సీట్ను బీజేపీకి ఇస్తారని కమలనాథులు ఆశించారు. తపన చౌదరి వంటి నాయకులు భారీగానే ఖర్చు చేసుకున్నారు. తీరా పొత్తులో ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి కాకుండా టీడీపీ ఖాతాలో పడింది. దీంతో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన వారికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పుండు మీద కారం చల్లినట్టుగా అయిందట. ఇప్పుడెవరూ లేనట్టు ఈ డంపింగ్ ఏంటి అని కుతకుతలాడుతున్నారట బీజేపీ నేతలు. దీంతో ఈ ఎన్నికల్లో వారెంతవరకు సహకరిస్తారు అని టీడీపీ శిబిరం కలత చెందుతోందట. ఇక ఏలూరు అసెంబ్లీ కాకపోయినా ఏలూరు ఎంపీ సీట్ అయినా పొత్తులో వస్తుందని ఆశించిన పార్టీ జనసేన, లోకల్ జనసేన నాయకులు ఎప్పటినుంచో ఎన్నికలే లక్ష్యంగా పనిచేసుకుంటున్నారు. పొత్తులో సీటు చేజారడం ఒకెత్తైతే పుట్టా మహేష్కు టీడీపీ టికెట్ ఖరారు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారట. పార్టీ పెద్దలు ప్రయత్నాలు ఫలించడంతో నిరాశలో ఉన్న నాయకులు మనసు మార్చుకుని టీడీపీ నేతలతో చేతులు కలిపి మీడియాకు ఫోజులు ఇచ్చిన క్యాడర్ సంగతేంటి? వారు మింగిల్ అవుతారా లేక ఓటింగ్ సమయంలో సింగిల్గానే ఉండిపోతారా? ఇదే బెంగ పెట్టుకున్నారట టీడీపీ నేతలు. పైకి నవ్వుతూ కనిపించిన ముఖంపై లేని చిరునవ్వును తెచ్చుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా పార్టీ సమావేశాలకు వస్తున్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. సీమ సరుకు హేలాపురిలో చెల్లుబాటు అవుతుందా లేక రాజకీయంగా మన సీటు చిరిగిపోతుందా అని ఆంతరంగిక సమావేశాల్లో డీలా పడుతున్నారట తెలుగు తమ్ముళ్ళు. మరి ఈ సమస్యను టీడీపీ అధిగమిస్తుందో లేక చతికిల పడుతుందో కాలమే చెప్పాలి.